హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ డాక్టర్. మీ ప్రశ్నలకు డాక్టర్ యొక్క సమాధానం. డాక్టర్ గారు, మా తమ్ముడి వయసు 25 సంవత్సరాలు. యాక్సిడెంట్లో కింద పడ్డాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు. స్కాన్లో డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజ్యూరీ అన్నారు. కండిషన్ ఏంటో చెప్పగలుగుతారా? అలాగే తన ఫ్యూచర్లో తను ఎలా ఉండబోతున్నాడో దయచేసి చెప్పగలరు. డిఫ్యూజ్ యాక్సినల్ ఇంజ్యూరీ అన్నది ఒక సివియర్ హెడ్ ఇంజ్యూరీ అన్నమాట. ఒక వ్యక్తి ఒక యాక్సిడెంట్లో ఈ ఇంజ్యూరీ వచ్చినప్పుడు నార్మల్గా దీంట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటేమో లీనియర్ యాక్సిలరేషన్ అంటాము, ఇంకోటి రొటేషనల్ యాక్సిలరేషన్. అంటే ఒక వ్యక్తి ఒక బైక్ మీద వెళుతున్నాడు, అప్పుడు ఇలా టర్న్ చేసి పక్కకు చూసినప్పుడు పడ్డాడు అనుకోండి, దాన్ని రొటేషనల్ ప్లస్ లీనియర్ యాక్సిలరేషన్ రెండు ఉన్నప్పుడు ఇటువంటి ఇంజురీ జరుగుతుంది. మనకు పెద్ద మెదడుకి చిన్న మెదడుకి మధ్యలో చాలా కనెక్షన్స్ ఉంటాయన్నమాట. చిన్న మెదడు ఫిక్స్డ్గా ఉంటుంది స్కల్ లోపల, పెద్ద మెదడు కొంచెం మొబిలిటీ ఉంటుంది. ఈ కనెక్షన్స్ ఏవైతే ఉంటాయో చాలా డెలికేట్ నర్వ్స్ ఉంటాయన్నమాట. అవి ఆ డెలికేట్ నర్వ్స్, దాని యాక్సాన్స్ అంటాం. ఆ డెలికేట్ నర్వ్స్ మన వెంట్రుకల్లో 100వ వంతు అంతకంటే చిన్నగా ఉంటాయన్నమాట. సో ఎప్పుడైతే ఈ రొటేషనల్ ప్లస్ లీనియర్ యాక్సిలరేషన్ అన్నాం కదా, అది అయినప్పుడు కనెక్షన్స్ తెగిపోతాయి అన్నమాట. చాలా డెలికేట్గా ఉన్నప్పటికీ అవి పడ్డప్పుడు అది తెగిపోతాయి. ఇవి మళ్ళా న్యాచురల్గా హీల్ కావడం, అంటే వెల్డ్ కావాలి మళ్ళీ ఆ కట్ ఎండ్స్ రెండు, దానికి ఒక 2-3 వారాలు పడుతుందన్నమాట. 2-3 వారాలు దాంట్లో కొన్ని సెల్స్ పర్మనెంట్గా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఆల్మోస్ట్ 100% డ్యామేజ్ ఉన్నవి రికవర్ కావు, పార్షల్గా డ్యామేజ్ ఉన్నవి రికవర్ అవుతాయి. సో ఈ పార్షల్ డ్యామేజ్ అనేవి మళ్ళీ వెల్డ్ అయ్యి, అంటే న్యాచురల్గా, దట్ ఈస్ న్యాచురల్ హీలింగ్ మెకానిజం, అప్పుడు ఆ టైం పీరియడ్ ఆల్మోస్ట్ 2-3 వీక్స్ పడుతుంది. సో 2-3 వీక్స్ వరకు కూడా వీళ్ళు చాలాసార్లు కోమాలో కానీ అన్కాన్షియస్గా ఉండడం సహజంగా ఉంటుందన్నమాట. వీళ్ళకి చాలా కేర్ సపోర్ట్ అవసరం, ఎందుకంటే ఆ టైం ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక 2-3 వీక్స్లో వాళ్ళు ఇంప్రూవ్ అయిపోతారు. సో కానీ డిఫ్యూజ్ యాక్సిడెంట్ ఇంజురీలో ఎంతవరకు పార్షియల్ ఇంజురీ ఉంది, ఎంతవరకు ఎంత కంప్లీట్ ఇంజురీ ఉన్నది మనము ఏ స్కాన్ ద్వారా కూడా చెప్పలేము. సో డే బై డే మనం చూస్తూ ఉంటే తెలుస్తుంది. యూజువల్గా 70% కంటే ఎక్కువ రికవర్ అయినారంటే ఇండిపెండెంట్గా ఉండగలుగుతారు. 70% తక్కువగా ఉంటే చాలాసార్లు బెడ్రిడెన్ కానీ డిపెండెంట్ స్టేట్లో కానీ వస్తారనమాట. సో దీనికి ట్రీట్మెంట్ అంటే మేజర్గా ఏంటంటే మెదడు వాపు తగ్గించడానికి ఇచ్చే మెడిసిన్స్, ఫిట్స్ రాకుండా ఇచ్చే మెడిసిన్స్, ప్లస్ ఐసీయూలో ఆక్సిజన్ కరెక్ట్గా అందేటట్టు చేయడము, అదర్ కేర్, నర్సింగ్ కేర్ చేయాలి. అది కాకుండా ఈ పేషెంట్స్కి రిహాబిలిటేషన్, అంటే లాంగ్ టర్మ్ రిహాబిలిటేషన్ చాలా ఇంపార్టెంట్. రిహాబిలిటేషన్ అంటే మళ్ళీ యథా ప్రకారంగా ముందు కండిషన్ తీసుకురావడం కోసం చేసే ప్రయత్నాలు, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ ఇట్లాంటివి, అవి చాలా సంవత్సరాలు, కొన్నిసార్లు నెలల నుంచి సంవత్సరాలు పట్టవచ్చు. సో దీని బెస్ట్ ఉపాయం ఏంటంటే అసలు ఇది అవాయిడ్ చేయడమే ఈ ఇంజురీ. సో హెల్మెట్ పెట్టుకోవడము, అదర్ ప్రికాషనల్ మెషర్స్, ఎక్కువ స్పీడ్గా వెళ్ళకపోవడము, యాజ్ ఫార్ అస్ పాసిబుల్ అవాయిడ్ యాక్సిడెంట్స్ అన్నమాట. సో చూసారు కదండి డాక్టర్ యొక్క సమాధానం. మరి ఇంకేమైనా ప్రశ్నలకు సమాధానం కావాలనుకుంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ తరఫున డాక్టర్ గారిని నేను అడుగుతాను. సో మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.